హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా స్పస్ఫుల ఈరోజు చేసేటటువంటి హెయిర్ కట్ బేసిక్ హెయిర్ కట్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఎలా ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను హెయిర్ కట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చినది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఈఎంఐది అయితే ఇప్పుడు లాంగ్ హెయిర్ కట్ లాంగ్ హెయిర్ ఉందండి కింద చాలా పలుసగా ఉంది కానీ లాంగ్గా ఉంది హెయిర్ కూడా ఆ హెయిర్ని మనం ఎలా మనం ఇప్పుడు కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు హెయిర్ పల్సగా ఉంది కదండి ఇది హెయిర్ని అంతా ముందు మనం వాటర్ వేసేసి చిక్కులు లేకుండా ఫస్ట్ దూకొని తర్వాత మొత్తం వాటర్ వేసేసుకొని మనం అంతా నీట్గా క్లీన్ చేసి మనం దూకొని పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసేసి మనం చక్కగా దూయి చిక్కులు లేకుండా చేసుకోవాలన్నమాట ఈ వాటర్ మనం వేసుకోవడం వల్ల కటింగ్ చేసేటప్పుడు మనకు గ్రిప్ ఉంటుంది అందుకు మనం వాటర్ ఎంత బాగా వేసుకుంటే అంత ఉంటుంది ఇప్పుడైతే మనము రెండు వేళ్ళ మధ్యన పెట్టుకొని స్ట్రైట్ కట్ చేసుకోవాలండి ఎంతవరకు మనకు తిన్ పల్సగా ఉందో ఆ హెయిర్ని అంతా ఇప్పుడు తీసేసేయాలన్నమాట ఇలా తీసేసుకోవడం వల్ల మనకు ఆ హెయిర్ మనకు తిన్గా ఉండేది పోతుంది హెయిర్ కట్ అనేది లుక్ చాలా బాగుంటుంది ఇప్పుడు మధ్యలోకి మనం పాటిషన్ చేసుకోవాలన్నమాట పాపిడి ఫస్ట్ నుంచి ముందు నుంచి వెనక వరకు మనము హాఫ్ పార్టీషన్ చేసుకొని వెనక వైపు భాగం కూడా ఒక పార్ట్ తీసుకుంటున్నాను చూడండి వెనక వైపు నుంచి నీట్గా సెక్షన్స్ తీసుకోవాలి టూ సైడ్స్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్ కట్ చేసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఇవి పార్టీషన్ చేసుకొని మనం ఈ సెక్షన్స్ డివైడ్ చేసుకుంటే మనం కటింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఫస్ట్ సెక్షన్స్ డివైడ్ చేసుకొని మనం హెయిర్ క్లిప్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా నేను సెక్షన్స్ డివైడ్ చేసి పెట్టాను కదా అలాగే మనం వాటర్ వేసేసుకొని నీట్గా చక్కగా దూక్కొని చిక్కులు లేకుండా చేసుకుంటే ఇప్పుడు స్ట్రైట్ కట్ మనం చేసేసుకుంటున్నాం కదా చూ ఎక్స్ట్రా హెయిర్ ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే అది తీసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేను ఇంకొక కొంచెం లేయరు తీసుకొని ఇంకొక సెక్షన్ తీసాను అనమాట సెకండ్ లేయరు ఇప్పుడు ఫస్ట్ లేయర్ తీసిన దానికి మనం గైడ్ లైన్ పెట్టుకోవాలన్నమాట ఆ గైడ్ లైన్ ఎంతవరకు మనకు పైకి ఉంటుందో అంతవరకు ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని కట్ చేసేయాలి ప్రతి హెయిర్ మనం అలా పట్టుకొని సెక్షన్స్ డివైడ్ చేసుకొని అలా కట్ చేసుకోవాలి మనం గైడ్ లైన్ ఉంది అనుకోండి మనం ఎంతవరకు కట్ చేయాలా అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది పైకి చెయ్యి మనము నైంటీ డిగ్రీస్ లైక్ పైకి ఎత్తాం అనుకోండి చూడండి అంతవరకు మనకు హెయిర్ ఉంటుంది ఆ హెయిర్ని మనం తీ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని తీసివేయాలన్నమాట ఫింగర్ మధ్యలో టైట్గా పట్టుకున్నాం అనుకోండి లాక్ చేసేసి మనం కట్ చేయడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు థర్డ్ లేయర్ చే సెకండ్ లేయర్ కూడా అయిపోయిందండి త్రీ లేయర్స్ అనమాట ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా కటింగ్ చేసేసాను నేను ఆల్రెడీ ఇప్పుడు ఫోర్త్ లేయర్కి వచ్చేసాను ఫ్రంట్ హెయిర్ అంతా తీసుకున్నాను కదా ఇయర్ టు ఇయర్ సెక్షన్స్ డివైడ్ చేసుకొని నేను ముందు చేసిన ఎన భాగంలో చేసిన హెయిర్ ఉంటుంది కదా అది గైడ్ లైన్ కోసం కొంచెం తీసుకున్నాను అనమాట అది తీసుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎంతవరకు కట్ చేయాలా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మనము వన్ ఎయిటీ డిగ్రీస్లోకి పైకి మనం చేయి పైకి ఎత్తుతాం కదా అలాగే మనము చేసేటప్పుడు మనకు గైడ్ లైన్ అనేది ఒకటి హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ను మనం ఎంతవరకు ఉంచుకోవాలనేది చూసుకుంటే చూడండి నేను చూపిస్తున్నాను అది లాస్ట్ ఉంది హెయిర్ చిన్న హెయిర్ అంతవరకు మనం పెట్టుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న హెయిర్ కట్ చేసేయాలి నీట్గా ఫింగర్స్ మధ్యన పెట్టుకొని మనం టైట్గా అంత అంతని కట్ చేసుకోవాలన్నమాట టూ సైడ్స్ అలాగే మనము హెయిర్ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ అంతా కట్ చేసుకొని చూడండి ఫైనల్ లుక్ ఇలా వస్తుంది నేను ఇంకా డ్రయర్ పెట్టలేదు మనం డ్రయర్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఇప్పుడు హెయిర్ ఎలా కట్ చేసామో లేయర్స్ లేయర్స్గా అలాగే ఇప్పుడు మరి ట్రిమింగ్ కూడా అలాగే మనము హెయిర్ మనం డ్రయర్ కూడా అలాగే పెట్టుకోవాలా నేను ఫస్ట్ స్ట్రైట్ చేసేసి స్ట్రైట్ మీదే మనం నేను కర్రీ పెట్టేస్తున్నాను చాలా ఈజీ మెథడ్ అండి నేను చూపించింది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈజీగా ఉంటుంది అనేసి నేను ఈ హెయిర్ కట్ చూపించాను ఎవరికైనా అవసరమో అనుకుంటే ఈ చూసుకొని మీరు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు మనం ఫస్ట్ స్ట్రైట్ చేసేసి తర్వాత కర్రీ పెట్టేసామనుకోండి లుక్ చాలా బాగుంటుంది ప్రతి హెయిర్ మనము సెక్షన్స్ డివైడ్ చేసుకొని ఇలాగే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు హెయిర్ అనేది లుక్ చాలా బాగా వస్తుంది పై నుంచి కింది వరకు మనం మనం చేసుకుంటూ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలన్నమాట అలా కర్రీ కరలి మనకు హెయిర్ మనం ఎలా కట్ చేసామనేది మనకు తెలుస్తుంది కదా అలాగే మనం సెక్షన్స్ డివైడ్ చేసుకుంటూ మళ్ళీ అలా పెట్టుకుంటూ పోతూ ఉంటే మనకు ఈజీగా ఉంటుంది సెక్షన్స్ కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంటాయన్నమాట కా మనకు కర్లీ పెట్టిన వెంటనే ఈ సెక్షన్స్ మనం డివైడ్ చేసినటువంటి మనం కటింగ్లో తెలిసిపోతుంది మనం ఎలా చేసాము అనేది సింపుల్ హెయిర్ కట్ అండి ఇది లేయర్ కట్ ఎవరికైనా ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంటుంది అనేసి నేను ఈ మెథడ్ చూపించాను ఇంకా దీంట్లో మెథడ్స్ చాలా ఉంటాయి అన్నమాట నేను సింపుల్గా ఉంటుంది ఎవరికైనా అర్థమవుతుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను ఇలాగే కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని మొత్తానికి పెట్టేసుకోండి వన్ సైడ్ అయిపోయింది టూ సైడ్స్ ఇప్పుడు సెకండ్ ఈ సైడ్ కూడా చేస్తున్నాను మనం గైడ్ లైన్ తీసుకున్నామంటే హెయిర్ కట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎవరైనా ఫస్ట్ గైడ్ లైన్ ఎలా వస్తుంది ఎలా ఉంది అనేది మనం ఫస్ట్ ఆ క్లిప్స్ తోటి మనం లాక్ చేసేసుకొని మనం చేసుకున్నామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడైతే హెయిర్ మనం అంతా డ్రైయర్ పెట్టడం అంతా అయిపోయింది స్ట్రైట్నింగ్ డ్రయర్ అంతా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూడండి ఇప్పుడు హెయిర్ కట్ చాలా నీట్గా ఉంటుంది నేనైతే ఇది మీడియం లెంత్లో చేశానండి మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం లెంత్లో హెయిర్ కట్ చేశాను ఒక ఫోర్ స్టెప్స్ చాలు అనింది అమ్మాయి అందుకు నేను ఫోర్ స్టెప్స్ చేశానండి ఇప్పుడు డ్రయర్ సెట్ ఇచ్చిన తర్వాత అండి లుక్ ఇది చూడండి ఎంత చక్కగా ఉందో ఎంత ఈజీగా సింపుల్గా ఉండే లేట్ కట్ను చేసేసుకున్నాం కదా చాలా ఈజీగా ఉంటుంది చాలా త్వరగా అయిపోతుందండి క్లయింట్స్కి కూడా నేను ఈ మెథడ్లోనే చాలా ఈజీగా చేసేస్తుంటాను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్